మేడిగడ్డ బ్యారేజ్కు పగుళ్ళు ఎందుకు వచ్చాయి? ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఏంటి? మీకు మొత్తం విషయం అర్థమవ్వాలంటే అసలు ముందు కాళేశ్వరం రీడిజైన్ పేరిట తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది ఒకసారి కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవల్ల సుజల స్రవంతి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది. 17,000 కోట్ల బడ్జెట్తో ప్రాణహిత నది నుంచి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మెదక్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో మొత్తం 16.4 లక్షల ఎకరాలకు 160 TMCల నీటిని అందించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ని డిజైన్ చేశారు. అందుకు అనుగుణంగా ప్రాణహిత నదిపై తుమ్మిడిహట్ట అనే ప్రాంతం వద్ద బ్యారేజ్ నిర్మించి కాలువల ద్వారా ఎల్లంపల్లి తరలించాలనే ఉద్దేశంతో 1600 కోట్లతో పనులు ప్రారంభించింది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ సర్కార్ కాళేశ్వరం రీడిజైన్ పేరిట తుమ్మిడిహట్టి దగ్గర కాకుండా ప్రాణహిత గోదావరి నదుల కాన్ఫ్లుయెన్స్కి దిగువన మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ నిర్మించి అన్నారం, సుందిళ్ళ బ్యారేజ్ల ద్వారా నీటిని ఎల్లంపల్లి అనే ప్రాజెక్ట్కి లిఫ్ట్ చేసే ప్రాజెక్టే కాళేశ్వరం. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్కి ఇప్పటి వరకు ప్రభుత్వం 120,000 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. ఇంతకుముందు మనం చెప్పుకున్న ప్రాణహిత చేవల్ల ప్రాజెక్ట్ ఖర్చు 17,000 కోట్లు మాత్రమే. దీని ఆయకట్టు 18.25 లక్షల ఎకరాలు. అక్కడ ఆల్మోస్ట్ ఇంతే 16,000 కోట్లతో 16.4 లక్షల ఎకరాలకు నీరందించే ప్రాజెక్ట్ని రీడిజైన్ పేరిట 120,000 కోట్లతో 18.25 లక్షల ఎకరాలకు నీరందించే ప్రతిపాదన చేశారంతే. కాళేశ్వరం వరల్డ్స్ లార్జెస్ట్ మల్టీ స్టేట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రాజెక్ట్ నుండి మొత్తం 240 TMCల వాటర్ని లిఫ్ట్ చేయడానికి 7 లింక్స్ అండ్ 28 ప్యాకేజెస్ ఈ ప్రాజెక్ట్లో భాగం. అందులో మేడిగడ్డ బ్యారేజ్ నుండి 195 TMC, నెక్స్ట్ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి 20 TMC, గ్రౌండ్ వాటర్ నుంచి ఇంకొక 25 TMC లక్ష్యంగా పెట్టుకుంది. వీటిలో 169 TMC నీటిపారుదల కోసం, 30 TMC హైదరాబాద్ మున్సిపల్ నీటికి, ఇక ఇతర పారిశ్రామిక అవసరాలకు 16 TMCలు, ఇక సమీప గ్రామాల్లో తాగునీరు అవసరాల కోసం మరో 10 TMCల నీటిని వినియోగించాలని ప్రాజెక్టు రూపకల్పన చేశారు. సో ఒక్కసారి లింక్ 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లింక్ 1లో భాగంగా 3 బ్యారేజ్లను నిర్మించారు. అవే మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాజెక్ట్ని జాతికి అంకితమిస్తూ ఈ 3 బ్యారేజ్లకు పేర్లు మార్చారు. మేడిగడ్డను లక్ష్మీ బ్యారేజ్గా, అన్నారంను సరస్వతి బ్యారేజ్గా, సుందిళ్లను పార్వతీ బ్యారేజ్గా పేర్లు మారుస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ 3 బ్యారేజ్లలో అతి ముఖ్యమైనది మేడిగడ్డ బ్యారేజ్. ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని మేడిగడ్డ గ్రామంలో ఈ లక్ష్మీ బ్యారేజ్ని నిర్మించారు. ప్రాణహిత గోదావరి సంగమం జరిగే కాళేశ్వరం దగ్గరలో ఈ బ్యారేజ్ని నిర్మించారు. మొత్తం 16.17 TMC కెపాసిటీతో నిర్మించిన ఈ బ్యారేజ్ నుండి గోదావరి నది అప్ స్ట్రీమ్లో నిర్మించిన అన్నారం బ్యారేజ్కి రోజుకి 2 TMCల నీటిని, అంటే మొత్తంగా 195 TMCల నీటిని లిఫ్ట్ చేయడానికి ఈ ప్రాజెక్ట్ని రూపకల్పన చేశారు. ఈ వాటర్ని లిఫ్ట్ చేయడానికి కన్నెపల్లిలో పంప్ హౌస్ నిర్మించారు. అలా అన్నారం బ్యారేజ్ నుండి సుందిర్లకు, అక్కడి నుంచి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీటిని లిఫ్ట్ చేస్తారు. ఈ కన్నెపల్లి పంప్ హౌస్ని బాహుబలి పంప్ హౌస్ అని మనందరికీ తెలుసు, పిలుస్తాం. ఇందులో మొత్తం 17 మోటార్స్ ఉన్నాయి. 40 MW సామర్థ్యంతో ఒక్కో యూనిట్కి 60 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసే విధంగా దీన్ని నిర్మించారు. గోదావరి నదికి 91 మీటర్ల ఎత్తులో ఈ పంప్ హౌస్ను నిర్మించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్కి లైఫ్ లైన్ మేడిగడ్డ బ్యారేజ్. డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. ఈ మేడిగడ్డ బ్యారేజ్ 110 మీటర్ల పొడవుతో, 4 మీటర్ల నుంచి 6 మీటర్ల వెడల్పుతో, 25 మీటర్ల ఎత్తు ఉన్న భారీ కాంక్రీట్ పైర్స్ మధ్య 85 హైడ్రోమెకానికల్ రేడియల్ గేట్లను అమర్చారు. ఈ బ్యారేజ్ కోసం యూజ్ చేసిన కాంక్రీట్ క్వాంటిటీ 7 బుర్జ్ ఖలీఫాలను నిర్మించడానికి సమానం. ఈ బ్యారేజ్ కోసం యూజ్ చేసిన స్టీల్ క్వాంటిటీ 15 ఈఫిల్ టవర్లను నిర్మించడానికి సమానం. ఇక ఎక్స్కవేటెడ్ ఎర్త్ ఎంతో తెలుసా? ఈజిప్ట్లోని 6 గిజా పిరమిడ్స్కి సమానం అట. ఈ బ్యారేజ్ కోసం జస్ట్ 24 అవర్స్లో 32,315 క్యూబిక్ మీటర్స్ కాంక్రీట్ని యూజ్ చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఇక ఈ ప్రాజెక్టులో భాగమైన 2వ బ్యారేజ్ అన్నారం బ్యారేజ్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని అన్నారం గ్రామంలో నిర్మించిన ఈ సరస్వతి బ్యారేజ్ పూర్తి సామర్థ్యం 11.9 TMCలు. అంటే మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేసిన నీటిని అన్నారంలోని సరస్వతి పంప్ హౌస్, సుందిలలోని పార్వతీ బ్యారేజ్కు లిఫ్ట్ చేస్తుంది. ఈ అన్నారం సరస్వతి పంప్ హౌస్లో మొత్తం 8 మోటార్లు ఉన్నాయి.
ఈ మోటార్లు ప్రతిరోజు 2 TMC నీటిని లిఫ్ట్ చేసే సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఇక మనం చెప్పుకున్న సుందిలలోని పార్వతీ బ్యారేజ్ నీటిని పార్వతీ పంప్ హౌస్ ద్వారా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు లిఫ్ట్ చేస్తారు. పార్వతీ బ్యారేజ్ పూర్తి సామర్థ్యం 11.9 TMC. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి మిడ్మానేరు రిజర్వాయర్కు నీటిని తరలించే పనులను ప్రాజెక్ట్ లింక్ 2 పూర్తి చేశారు. ఇందులో భాగంగా మేడారం చెరువుని మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేసిన నీటితో నింపుతారు. ఈ లింక్లో ఎలాంటి ఆయకట్టు లేదు. ఇది కేవలం మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేసిన నీటిని మిడ్మానేరు రిజర్వాయర్కు తరలించడానికి మాత్రమే ఉపయోగిస్తారు. ఇక లింక్ 3 మిడ్మానేరు రిజర్వాయర్ నుండి మల్కపేట రిజర్వాయర్ని అనుసంధానం చేస్తూ నీటిని అప్పర్ మానేరుకు తరలిస్తారు. ఈ లింక్ 3 దాదాపు 86,000 ఎకరాల ఆయకట్టు ఉంది. ఇక లింక్ 4 మిడ్మానేరు నీటిని మల్లన్న సాగర్ మీదుగా కొండపోచమ్మ రిజర్వాయర్కు తరలించడం జరుగుతుంది. ఈ లింక్లోనే అనంతగిరి రంగనాయక్ సాగర్కి నీటిని తరలించే విధంగా కన్స్ట్రక్షన్ చేశారు. ఇక లింక్ 4 కూడా దాదాపు 500,000 ఎకరాల ఆయకట్టు ఉంది. ఇక లింక్ 5 కొమరవెల్లి మల్లన్న సాగర్ నుండి గంధమల్ల బస్వాపూర్ రిజర్వాయర్లకు నీటిని తరలిస్తారు. ఇక లింక్ 5 ఉన్న ఆయకట్టు విస్తీర్ణం 2,50,000 ఎకరాలు. ఇక లింక్ 6 కొమరవెల్లి మల్లన్న సాగర్ నుండి సింగూరు జలాశయానికి నీటిని తరలిస్తారు. ఇక లింక్ 6 కూడా ఆయకట్టు 3,29,000 ఎకరాలు. ఇక లింక్ 7 మొత్తం 3 ఆఫ్ టేక్స్ ఉన్నాయి. అంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుండి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు 1, ప్యాకేజ్ 27 నిర్మల్ జిల్లాకు 1, ప్యాకేజ్ 28 ముధోల్ ప్రాంతానికి 1. మొత్తం 5,39,000 ఎకరాల ఆయకట్టు ఈ లింక్ సొంతం. సో మొత్తానికి ఈ 7 ప్రాజెక్టులలో భాగంగా మొత్తం 3 బ్యారేజ్లు, 17 రిజర్వాయర్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అతి ముఖ్యమైనది కొమరవెల్లి మల్లన్న సాగర్ రిజర్వాయర్. దీని పూర్తి సామర్థ్యం 50 TMC. లాస్ట్ ఇయర్ గోదావరి నది వరదల తాకిడికి కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లిలోని లక్ష్మీ పంప్ హౌస్, అన్నారంలోని సరస్వతి పంప్ హౌస్ పూర్తిగా నీటి మునిగాయి. దీని వలన దాదాపు 40 కోట్ల నష్టం వాటిల్లిందని అప్పట్లో అధికారులు అంచనా వేస్తే, ప్రతిపక్షాలు మాత్రం ఇది దాదాపు 1,000 కోట్ల నష్టమని ఆరోపించారు. సో ఇది కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి స్టోరీ. ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ విషయానికి వద్దాం. నిర్మాణ సమయంలో రికార్డులు సృష్టించిన ఈ బ్యారేజ్ పరిస్థితి ఇప్పుడు ఏంటి? కనీస వయసు తీరకుండానే కాలం చెల్లేలా కనిపిస్తుంది. అక్టోబర్ 21 రాత్రి 7th to 8th బ్లాక్స్ మధ్య 15-20 పిల్లర్స్ కుంగిపోవడమే. పిల్లర్లకు పగుళ్లు ఏర్పడడంతో దిగువ ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ఏ క్షణాన బ్యారేజ్కు ఏం జరుగుతుందో అని ప్రజలు భయాందోళనలో ఉన్నారు. పిల్లర్స్ కుంగిపోయిన సమయానికి బ్యారేజ్లో 10 TMC నీరు ఉంది. ఎలాంటి ప్రమాదం జరగకూడదనే ముందు జాగ్రత్తగా అధికారులు 57 గేట్లను ఎత్తి ఈ నీటిని దిగువ గోదావరికి వదిలారు. అయితే ఈ పిల్లర్స్ కుంగిపోవడానికి కారణం శాండ్ ఫౌండేషన్ అని అధికారులు చెబుతున్నారు. శాండ్ ఫౌండేషన్లో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాక్యూమ్ ఏర్పడి పిల్లర్స్ కుంగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇన్ జనరల్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు రాక్ ఫౌండేషన్ని యూజ్ చేసేవారు. కానీ ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా టైప్స్ ఆఫ్ ఫౌండేషన్స్ కూడా మారుతున్నాయి. అందుకే ప్రస్తుతం శాండ్ ఫౌండేషన్ మెథడ్ ట్రెండింగ్లోకి వచ్చింది. ఈ శాండ్ ఫౌండేషన్లో పైర్స్ ఇన్స్టాల్ చేయడానికి ఎర్త్ని ఎక్స్కవేట్ చేస్తారు. ఈ ఎక్స్కవేషన్ అనేది వాటర్ టేబుల్ కింద ఉంటే డీవాటరింగ్ చేస్తారు. అలా ఎక్స్కవేట్ చేసిన ఫౌండేషన్కి 4 సైడ్స్ షీట్స్ ప్లేస్ చేస్తారు. ఈ షీట్స్ సాయిల్ స్లైడింగ్ జరగకుండా చూసుకుంటాయి. తర్జగి అనే ఈక్వేషన్ యూజ్ చేసి క్రిటికల్ డెప్త్ క్యాల్కులేట్ చేసి ఎక్కడైతే సాయిల్ ప్రెజర్ తగ్గుతుందో అక్కడ ఫౌండేషన్ కన్స్ట్రక్షన్ చేస్తారు. సాయిల్ బేరింగ్ కెపాసిటీ, షీర్ స్ట్రెంగ్త్ ఆఫ్ సాయిల్ యూజ్ చేసి క్రిటికల్ డెప్త్ క్యాల్కులేట్ చేస్తారు. ఈ కన్స్ట్రక్షన్లో ఏ చిన్న లోపం చేసినా పైర్స్లో క్రాక్స్ ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ మేడిగడ్డ ప్రాజెక్టులో శాండ్లో వాక్యూమ్ ఏర్పడి సాయిల్ స్లైడింగ్ జరిగిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సరైన ప్లానింగ్ లేనందువల్లే ఈ ప్రాజెక్ట్ ఇలా ఎఫెక్ట్ అయ్యిందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. 1 కన్స్ట్రక్షన్ పీరియడ్ కోసం అట్లీస్ట్ 2 ఆఫ్ ప్లానింగ్ అవసరమని చెప్తున్నారు. ఈ శాండ్ ఫౌండేషన్ మెథడ్ని వాడడం వలన ఇలాంటివి సాధ్యమే అని అధికారులు చెప్తున్నారు. గంగానదిపైన, అలాగే గోదావరి నదిపై ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఇలాంటివి జరిగినట్టు అధికారులు చెప్పడం శోచనీయం. కానీ ఆ బ్యారేజెస్లో పగుళ్ళు వచ్చినాయి, కానీ ఎక్కడ కుంగుబాటు అనేది కనిపించలేదు. సో ఇక్కడ పర్ఫెక్షన్ లోపించడం వల్ల ఇలాంటి ప్రమాదం జరిగిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రాజెక్ట్ను త్వరగా పూర్తి చేయాలనే తపనతో ఆరెల్స్ ప్లానింగ్లో లోపమో మేడిగడ్డ బ్యారేజ్ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఇంకా ఇలాగే ఉంటే పెద్ద డిజాస్టర్ తప్పదేమో. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఇంకొకటి ఉంది. గోదావరి నదీ పరివాహక ప్రాంతం అంతా కోల్ బెల్ట్. కోల్ డిపాజిట్స్ ఉండడం వల్ల అసలు ఈ ప్రాజెక్ట్ జియోలాజికల్గా ఎంతవరకు కరెక్ట్ అనే క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రభుత్వం ఓవర్ హైప్ క్రియేట్ చేసింది. ఈ ఓవర్ హైప్ వలన ప్రాజెక్ట్ని త్వరగా కంప్లీట్ చేయాల్సి వచ్చింది. జియోలాజికల్ అండ్ జియో ఫిజికల్ హెజార్డ్స్ని సరిగా అంచనా వేయలేకపోవడం వలన ఇలాంటి ఫెయిల్యూర్స్ జరుగుతున్నాయి. ఇప్పటికైనా ప్రాజెక్ట్ సరిగా ప్లాన్ చేసి పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తేనే
సస్టైనబుల్ ప్రాజెక్టుగా కాళేశ్వరం మిగులుతుంది.